తండ్రిని జైల్లో వదిలేసి లోకేష్ 25 రోజులు ఢిల్లీలో ఉన్నాడు. జైలు ముందు మీడియాతో మాట్లాడుతూ ఫ్యామిలీ సెంటిమెంట్ను పండించారు. ఢిల్లీ లాయర్లు బెజవాడ బజార్లలో మీ అమ్మను రాజమండ్రి రోడ్లపై వదిలేసి ఢిల్లీ ఎందుకు వెళ్లారు? మేనేజ్ చేయటం అనేది చంద్రబాబు దగ్గర నుంచి ఉంది. వరి కాళ్లు పట్టుకుందామని ఢిల్లీ వెళ్లాడు. సిగ్గు లేకుండా స్కామ్ లో ఉన్న 27 కోట్లు పార్టీ అకౌంట్ లో వేసుకున్నారు. కన్న తండ్రి చెరసాలలో ఉంటే తల్లి గారిని శ్రీమతి గారిని జైలు బయట రోడ్డు మీద వదిలేసి 25 రోజులు ఢిల్లీలో గడిపొచ్చినటువంటి ఉత్తమ కుమారుడు ఉత్తర కుమారుడైనటువంటి నారా లోకేష్ నాయుడు గారు మంచి సెంటిమెంట్ సినిమా చూపించినట్టుగా వాళ్ళ తల్లిగారిని భార్య గారిని వారు ముగ్గురు జైల్లోంచి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ఓదార్చి బయటకు వస్తున్నట్టుగా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ సినిమా తీసినట్టుగా ముగ్గురు కలిసి బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడతాడు. రాజకీయ కక్షతో ఈ భారతదేశంలోనే అత్యంత నీతిమంతుడైనటువంటి ఈ భారతదేశంలోనే అత్యంత నికార్స అయినటువంటి నిజాయితీ పరుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ కక్షతో వ్యవస్థలని మేనేజ్ చేసి నీతిమంతుడైనటువంటి తన తండ్రిని జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించాడు అని ముగ్గురు కలిసి మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ని పండిస్తూ మాట్లాడారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన చెప్పే భాష ఏంటి? కోర్టులను సిఐడి వ్యవస్థని అందరినీ మేనేజ్ చేసి నీతిమంతుడైనటువంటి వాళ్ళ తండ్రి గారిని జైల్లోకి తోశారు జగన్మోహన్ రెడ్డి గారని మాట్లాడుతున్నాడు. ఒకటే నేను ఆయన ప్రశ్నిస్తున్నాను, మీ తండ్రి గారైనటువంటి మీరు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు లెక్కలో అతి నీతిమంతుడైనటువంటి మీ నాన్నగారు జైల్లోకి వెళ్ళినటువంటి 24 గంటల నుంచి మీరు ఎక్కడున్నారు? ఢిల్లీ నుంచి లోద్రా మీరు పెట్టుకున్నటువంటి రోజుకి 1.5 కోట్ల 2 కోట్లు తీసుకున్నటువంటి ప్లేడర్లేమో బెజవాడ బజారుల్లో తిరుగుతున్నారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు విడిపించమని చెప్పి ఇక్కడ కేసులు వేస్తూ ఇక్కడ తిరుగుతున్నారు. ఢిల్లీ ప్లేడర్లందరూ బెజవాడ కోర్టుల్లో బెజవాడ బజార్లో కోర్టుల్లో ఏసీబీ కోర్టుల్లోనూ బెజవాడ బజార్లో తిరుగుతుంటే మీ అమ్మగారిని మీ శ్రీమతి గారిని రాజమండ్రి జైలు బయట రోడ్డు మీద వదిలేసి ఈ 25 రోజులు ఢిల్లీలో ఏం చేశారు? మీరు ఏం చేద్దామని వెళ్ళారు? ఏం చేద్దామని వెళ్ళారు? మీ నాన్న నేర్పిన విద్య కదా, ఎవరిని మేనేజ్ చేద్దామని వెళ్ళారు? మేనేజ్మెంట్లు అలవాటు మీ ఇంట వంట మీకు మొత్తం అంతా. మీ తండ్రి దగ్గర నుంచి మేనేజ్ చేయటం అనేది మీ బ్రహ్మ విద్య. అది ఎవడన్నా ప్లేడర్లందరూ ఇక్కడ ఉంటే బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అన్ని బెజవాడ ఏసీపీ కోర్టులో జరుగుతుంటే ఢిల్లీలో ఏం కాలక్షేపం చేస్తారు? ఎవడిని మేనేజ్ చేద్దామని, ఎవడు కాళ్ళు పట్టుకుందామని, ఎవడు చేతులు పట్టుకుందామని ఎందుకు వెళ్ళాం ఢిల్లీలో? 25 రోజుల నుంచి ఊరు వదిలేసి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నాం? ఇది కాదా దిక్కుమాలిన మేనేజ్మెంట్ అంటే? లాబింగ్ అది కదా వ్యవస్థలను మేనేజ్ చేసే ప్రయత్నం అంటే? లోకేష్ ఢిల్లీలో 25 రోజుల నుంచి వాళ్ళ కన్న తండ్రి జైల్లో ఉంటే తల్లిగారిని భార్య గారిని రోడ్ల మీద వదిలేసి ఢిల్లీ ప్లేడర్లు ఏమో ఇక్కడ తిరుగుతుంటే
నూతన మేనేజ్మెంట్ల గురించి మాట్లాడతాడు. సిగ్గుపడండి కొంచెం. మళ్ళీ మాట్లాడతాడు లోకేష్ గారు, 3,000 కోట్ల రూపాయలు స్కామ్ అన్నారు, 371 కోట్ల రూపాయలు స్కామ్ అని ఎఫ్ఐఆర్ కట్టారు, ఇప్పుడు 21 కోట్లు మేము తిన్నామని చెప్పి చూపిస్తున్నారని మాట్లాడుతున్నాడు. చాలా తెలివితేటలు పెరిగిపోయినాయి లోకేష్ నాయుడికి. 3,000 కోట్ల రూపాయలు సీమెన్స్ కంపెనీ నుంచి తెస్తాము, తెస్తున్నాము, ఇదిగో అంగీకార పత్రం, ఇదిగో ఒప్పంద పత్రం అని చెప్పని ప్రపంచానికి మీరు చూపించిన మాట వాస్తవమే కదా. ఏయ్యా 3,000 కోట్ల రూపాయలు, ఆ 3,000 కోట్ల రూపాయలు తెర మీద బొమ్మాడిస్తూ 371 కోట్ల రూపాయలు ఎత్తేసే ప్రయత్నం చేశారు, దాంట్లో 240 కోట్ల రూపాయలు ఆల్రెడీ దిగమింగారని కదా చెప్తున్నది. అందులో 27 కోట్ల రూపాయలు నిర్లజ్జగా సిగ్గు విడిచి మీ పార్టీ అకౌంట్లో వేసుకున్నామని కదా చెప్తున్నది. ఇవాళకి కూడా 3,000 కోట్ల రూపాయల పేరుతో స్కామ్ చేశారు మీ తండ్రి గారు మీరు కలిసి అనేదే ఈరోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అందులో ఒక పార్టీ 27 కోట్ల రూపాయలు మీ పార్టీ అకౌంట్లో కూడా సిగ్గు లేకుండా వేసుకున్నారు అని చెప్పని పార్టీ ప్లేడర్లు వాదిస్తున్నారు, గవర్నమెంట్ ప్లేడర్లు వాదిస్తున్నారు. దాన్ని పట్టుకుని 3,000 కోట్లు అన్నారు, 370కి ఎఫ్ఐఆర్ కట్టారు, ఇప్పుడేమో 27 కోట్లు అంటారు. బాగా తెలివి, మంచి తెలివితేటలు. ఢిల్లీ వెళ్ళి మంచి స్కూల్లో చదువుకోవచ్చు అంటున్నావు, ఢిల్లీ తెలివితేటలు బాబు చూపించబాకు నాన్న. ఇక్కడ ఇక ఆయన సీమెన్స్ డబ్బులు ఎక్కడున్నాయి? చంద్రబాబు లోకేష్ నాయుడిని ఛాలెంజ్ చేస్తున్నాం, సీమెన్స్ ఇస్తా అన్న 3,000 కోట్లు వేయి. ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కదా, ఆ 3,000 కోట్లు వేయి. అవి తెస్తాక వెళ్ళావా ఢిల్లీ? ఆయన చెప్తాడు ఇంకా ప్రతిపత కబుర్లు. ఎంత ప్రతిపత కబుర్లు చెప్తున్నాడంటే, రాజశేఖర రెడ్డి గారి అసెంబ్లీ మీటింగ్లు వీడియోలో చూసినట్టున్నాడు కుర్రాడు చెప్తున్నాడు. ఈ లోకేష్ అనేవాడు 1 రూపాయి అవినీతి చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను కటకటాలు పాలు చేసేవాడు అని చెప్పని మంచి ప్రతిపత శిరోమణి కబుర్లు చెప్తున్నాడు. ఏమయ్యా మేము చెప్పేది అదే, వీరప్పన్ ఎర్ర చందనం దొంగ, తమిళనాడు కర్ణాటక అడవుల్లో 3 దశాబ్దాల పాటు 4 దశాబ్దాల పాటు దొరకకుండా తప్పించుకు తిరిగాడు వీరప్పన్ కూడా ఒక్కసారే దొరికాడు. ఆ ఒక్కసారితోనే చరిత్ర అంతమైంది. అంటే దొరకనంత మాత్రాన వీరప్పన్ కూడా ఇట్లాగే మాట్లాడేవాడు, నేను అడవిని రక్షిస్తున్నాను, అడవిలో జంతువుల్ని రక్షిస్తున్నాను అని చెప్పి వీరప్పన్ మాట్లాడేవాడు. దొరకనన్నాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వీరప్పన్ కూడా ఏం మాట్లాడేవాడో మీరు కూడా ఇవాళ అదే మాట్లాడుతున్నారు. 30-40 ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నాం, దేశాన్ని కాపాడుతున్నాం, ప్రజల్ని కాపాడుతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ దొరికారు మీరు, మీ నాన్నారు ఇవాళ దొరికారు. దొరికారు కాబట్టి జైల్లోకి వెళ్ళారు. ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు ఈ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణలో ఎవరినన్నా ఒక్కరిని కదపండి, తెలుగు రాజకీయ నాయకుల్లో లేదా భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో మొగోడు ఎవడని చెప్పని ఒకసారి అడగండి. ఎవడన్నా ఒక్క ఎవరి పేరు చెప్తారో? ఆఖరికి మీ కారు తోలే కారు డ్రైవర్ని అడగని, మీ పక్కనే ఉంటాడు కదా, బాబు డ్రైవర్ గారు ఈ భారతదేశంలో వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఎవడ పనోడు ఎవడ మొగోడు అని చెప్పి అడగండి. వెంటనే చెప్తాడు నవ్వుతా, సార్ మా నాన్నగారే సార్, మీ ఇంట్లో మీకు సపరిల్లు చేసే పనివారిని అడగండి, వ్యవస్థలను మేనేజ్ చేయటం ఎవరికి బాగా వచ్చు అని చెప్పని బంగారులాగా మంచి సమాధానం టకీమని చెప్తారు మీకు. ఇది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి డైలాగు.
నా కొడుకు తప్పు చేస్తే నా కొడుకు తప్పు చేస్తే సాధారణ శిక్ష కాదు అవసరమైతే ఊరి శిక్షకు తీసుకుపోండి తప్పు చేసిన కొడుకు నాకు అక్కర్లేదు మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి సిబిఐ ఎంక్వైరీ చేయండి సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేయండి నా కొడుకు దొరికితే నా కొడుకు పట్టుబడితే తప్పు చేశాడని మీ ఇష్టం అని చెప్పాడు అది రాజశేఖర్ రెడ్డి గారికి కుటుంబానికి చెల్లుతుంది ఈ కాపీ మాటలో ఈ డబ్బా మాటలో మనకు చలవ లోకేష్ గారు ఇవాల ఇన్ని మాటలు ఎందుకు మీ సుత్తి కబుర్లు అనవసరం మీరు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు ఓకే మీ సావలేపోతున్నాం మీ కబుర్లు వినలేక మా నాన్న నీతి మంత్రుడు మా ఆయన నీతి మంత్రుడు మా మామగారు నీతి మంత్రుడు ఈ డైలాగ్ లాపండి మొన్న ఛాలెంజ్ చేశాం మీరు కిమ్ క్విక్ కైక్ మళ్ళా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం మీ కుటుంబమే అంత నీతిమంతమైన కుటుంబం అయితే చంద్రబాబు నాయుడే నికార్సైనోడైతే నిజాయితీపరుడైతే 1995 ఎన్టీ రామారావు గారిని వెన్ను పోటు పొడిచి ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్న రోజు నుంచి ఈ రోజు దాకా మీ ఆస్తుల మీద మీ వ్యాపారాల మీద కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ చేకి మీరు సిద్ధమా కోర్టు మానిటర్ ఎంక్వైరీకి మీరు సిద్ధమా మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాం కోర్టు మానిటర్ ఎంక్వైరీ మానిటర్డ్ ఎంక్వైరీకి మీరు సిద్ధమా మీరు నీతిమంతులైతే సిద్ధమని రావాలి కదా రారు ఎంతసేపు నీతిమంతుడు నిజాయితీ ఎవడికి నిజాయితీ ఎవడికి నీతిమంతుడు మీరు కొట్టుకుంటే డబ్బా సరిపోద్దా